హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మన ఆఫీస్ చైర్స్ కానీ ఇంట్లో వాడే మన వీల్ చైర్స్ కానీ ఈ వీల్స్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయస్, ఇది చాలా సింపుల్ వీడియో, అలాగే మీకు ఈజీగా ఉంటుంది. మీరే ఎక్కడికి తీసుకెళ్లకుండా రీప్లేస్ చేసుకునే విధానం నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మన ప్రీవియస్ ఆఫీస్ చైర్స్ కున్న వీల్స్ ని ఒక చిన్న రాడ్ ని యూజ్ చేసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఈ లాక్ అన్లాక్ అయ్యి బయటకు అయితే వచ్చేస్తాయి. తర్వాత ఒక ట్వీజర్ ని అయితే తీసుకున్నాను. ట్వీజర్స్ తో ఈ లోపల ఉన్న ప్లాస్టిక్ లో సెట్ అయిన రాడ్స్ అయితే మీకు ఎలా తీస్తున్నానో చూడొచ్చు. జస్ట్ ట్వీజర్స్ మీకు 50 రూపీస్ అలా దొరుకుతాయి మార్కెట్ లో బయట, లేకపోతే కనుక తెచ్చుకొని ఓపెన్ చేసుకోవచ్చు. స్కూటర్ ద్వారా కూడా చేయొచ్చు కానీ చాలా కష్టంగా ఉందన్నమాట. మీకు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం పాత ఈ వీల్స్ అన్ని చూడొచ్చు. సో మొత్తం దారాలు అలాగే హెయిర్ అలా పట్టేసి మొత్తం తిరగకుండా స్ట్రక్ అయిపోతుంది అనమాట. అందులో 2-3 వీల్స్ కూడా ఇరిగిపోయి పోయినాయి. ఇప్పుడు కొత్త వీల్స్ వచ్చేసరికి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. బాగానే ఉన్నాయి, ప్రైస్ కూడా తక్కువే. మనం తీసిన రాడ్స్ ప్లేస్ ఉందో అదే ప్లేస్లో ఈ కొత్త వీల్స్ను కూడా పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ అయిపోతాయి ఆటోమేటిక్లీ. అది తీసేటప్పుడు కష్టం కానీ పెట్టేటప్పుడు చాలా ఈజీ. మొత్తం అన్ని వీల్స్కి అయితే నేనైతే రీప్లేస్ చేస్తున్నాను చూడండి. నేనైతే దగ్గర 1 మంత్ దాకా యూజ్ చేసిన తర్వాత మీకు చైర్ వీల్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను చూడండి. మీకు ఆఫీస్ చైర్స్ కి ఎక్కువ అటు ఇటు తిరిగేది అంత ఏమి ఉండదు, మనం జస్ట్ అలా అటు ఇటు మూవ్ అవడానికే కాబట్టి ఈ వీల్స్ అయితే పర్లేదు. దీని తర్వాత ఇంకనకి స్టీల్ వీల్స్ కూడా ఉంటున్నాయి, అయితే కొంచెం కాస్ట్లీ అయితే ఉన్నాయి. అయితే ఓకే, నాకు బాగా అనిపించినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.